హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సాగరిక విలేజ్ వీడియోస్. ఎలా ఉన్నారు? నేను మీతో ఈరోజు షేర్ చేసుకునే విషయం ఏంటో తెలుసా? వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకోసమని వర్షాకాలానికి సంబంధించి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకు అనంటే, వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సఫర్ అవుతూనే ఉండాలి. ఏదో ఒక విధంగా నేను అంటున్నానంటే, వర్షంలో ఎప్పుడో ఒక విధంగా నడుస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి బయటకు వెళ్ళినప్పుడు పనుల మీద లేదో మనకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అలా నడుస్తాము. పిల్లలకైతే మన వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి రిలీఫ్ కోసం మనం ఒక మంచి మంచి టిప్స్ని చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. వర్షాకాలానికి సంబంధించిన నాకు తెలిసిన తెలుసుకొని వేరే అమ్మమ్మలు నానమ్మలు మా అత్తయ్య వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర తెలుసుకొని మీకు మంచి మంచి టిప్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అయితే దానిలో భాగంగా ముందుగా ఈరోజు ఏంటి అనంటే, మనము కంపల్సరీ బాడీ పెయిన్స్కి, తోటి ఇన్ఫెక్షన్స్కి కానీ, మనకు ఏదైనా పిల్లలకి జలుబు అయినా కానీ ఏం చేస్తామంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం కదా. అలా హాస్పిటల్కి వెళ్ళకుండా ఏంటి అనంటే, ఫస్ట్ మనం హోమ్ రెమెడీ ట్రై చేయాలి. ఎందుకనంటే మన పెద్దవాళ్ళు పాతకాలం నుంచి, పురాతనం నుంచి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఎప్పటికీ దాదాపు తప్పు కాదు. మధ్యలో ఏదైనా మిక్స్ మనకు మధ్యలో ఇది అయిపోయి కానీ లేకపోతే, మా వాళ్ళు చెప్పింది దాదాపు 99% కరెక్టే ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు అనుభవించి దాని నుంచి ఒకటి ఏదో ఒకటి మనకు అందివ్వాలి, మన ముందు తరాలకు అంది ఇవ్వాలని చెప్పేసి మనకు ఫెస్టివల్స్ అయినా మనకి పండగలైనా అలాగే అరేంజ్ చేశారు. మన తెలుగుకి సంబంధించి, మన హిందువులకు సంబంధించి, మన అందరైనా ఎవరైనా పురాతన వ్యక్తులు ఎవరైనా కూడా మంచి మంచి జ్ఞానవంతులు. ఎందుకు అనంటే, ఏది ఏ ఫెస్టివల్ పెట్టినా ఏ సీజన్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్ పెట్టారు. ఏది పెట్టినా కూడా ఈ దీనికి మన వంటల్లో కూడా యూజ్ చేసే ఎవ్రీ ఐటమ్ కూడా, ప్రతి ఐటమ్ కూడా ఎలా అనంటే, మనకు ఆరోగ్యానికి సంబంధించి మనకు హెల్ప్ చేస్తుంది, ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. మనము చూడండి, వ్యవసాయానికి సంబంధించి చూస్తే పంటకాలం ముగిసిన తర్వాత కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి. అది ఏంటి అనేది ముందు ముందు చెప్తాను. ఎందుకు అని అంటే, ఓకే, వాళ్ళకు కొన్ని పనులు అయిపోయిన తర్వాత, వ్యవసాయం ముగిసిన తర్వాత, నా విత్తనాలు నాటిన తర్వాత రిలీఫ్ అయిన రోజుల్లో కొన్ని ఫెస్టివల్స్ వస్తాయి. ఎందుకు అనంటే, వాళ్ళకి అప్పుడు కష్టం చేసిన తర్వాత హెల్దీ ఫుడ్ అందివ్వడానికి, మంచి మంచి ఐటమ్స్ తినడాని కోసమని వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నంతలో బెస్ట్గా చేసుకోవడానికి ఒక పండగలా పెడితే ఉన్నవారైనా లేని వారైనా తినగలుగుతారు, లేని వారు తినగలుగుతారు అనే ఒక ఉద్దేశంతో మంచి మంచి ఫెస్టివల్స్ పెట్టారు. అలాగే మనం ఫాలో అవచ్చు కూడా. ఎందుకు అంటే, అందులో ఒక్కటి నేను చిన్న చిన్నవి నాకు తెలిసినవి తెలుసుకొని మీకు షేర్ చేస్తాను. ఫెస్టివల్సే కాకుండా మన హెల్త్కి సంబంధించి ఇప్పుడు వచ్చేది ఏంటి, మనకు వచ్చింది ఏంటి అంటే వర్షాకాలం. వర్షాకాలంలో మన హెల్త్కి సంబంధించిన కొన్ని కొన్ని చిట్కాలతో మనం ఇంట్లోనే డాక్టర్ దగ్గరికి, బయట హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని నయం చేసుకోవచ్చు. నయం కానివి మన ఫర్దర్ స్టెప్ అలా బయటికి హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ నయం అయితే మటుకు ఇంట్లోనే ట్రై చేయండి, ఓకేనా? అయితే ఏంటి అంటే, ఒక గ్లాస్ పాలు మార్నింగ్, ఒక గ్లాస్ ఈవినింగ్, ఒక గ్లాస్ పాలు తీసుకోండి. మార్నింగ్ అయితే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పాలు స్టవ్ పైన పెట్టి ఒక 2 నుంచి 5 మినిట్స్ మంచిగా మరగగాయండి. తక్కువ మంట మీద మరిగించి పసుపు, ఇంట్లో ఆడించుకున్న పసుపు లేదా ఇంట్లో పట్టి మిల్లులో పట్టించుకు వచ్చిన పసుపు, బయట నుంచి షాప్స్లో వచ్చిన పసుపు కాదు. అదాన్ని ఏంటి అని అంటే, మనము పాలలో వేసి 2 నుంచి 1 నుంచి 2 నుంచి 5 నిమిషాలు కాగబెట్టండి. తర్వాత గోరువెచ్చగా చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. అది ఉదయం సాయంత్రం అలా మీరు చేసినట్టయితే ఒక 2 నుంచి 3 డేస్లో మీకు కంపల్సరీగా బాడీ పెయిన్స్ అయినా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయినా కంట్రోల్ అవ్వడం మీరు గమనిస్తారు. కంపల్సరీ తెలుస్తుందని. అలాగే పిల్లలకి జలుబు అవుతుంది కదా, ఆ జలుబు కూడా దాదాపు తగ్గి కంప్లీట్గా తగ్గడానికే ఇందులో ఒకటి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడైనా. నా ఈ ఛానల్ నచ్చినట్టయితే, నా ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.